అది వట్టి డొల్లా 100% బోకస్. ఇది నేను చెప్తలేను, వినాలి మీరు వినాలే. నేనే అడిగిన, నేను అడగలేదని అంటాను. ఇప్పుడు అడుగుతా, ఇచ్చిన పద్ధతి ఏందనేది. ఇవో ఏషియన్ ఇన్సైట్స్ అని సింగపూర్ నుంచి వస్తుంది, ఇంటర్నేషనల్ జర్నల్. హౌ పొటెంట్ ఈజ్ ది ఎకనామిక్ వ్యాక్సిన్ ఆఫ్ ఇండియా. ఇది వట్టిదే బోకసు. ఇందులో ప్రభుత్వం పెట్టేది 100,000,000,000 కూడా లేదు, అంత గాలి కథ అని చెప్పి ఈ జర్నల్ వ్యాఖ్యానించింది. ఇదేంది, జపాన్ నుంచి వెలువడే ఇంటర్నేషనల్ ఎకనామిక్ జర్నల్. దీని పేరు బెర్న్స్టీన్ అనేది ఉంది. వీళ్ళు ఇండియా స్ట్రాటజీ, డియర్ ఫైనాన్స్ మినిస్టర్, ఈజ్ ద ఎయిమ్ టు రివైవ్ జీడిపి ఆర్ టు రీచ్ ది 20,00,000 crores నంబర్. అంటే అంకెల గారడీనా, నిజంగా జీడిపి రివైవల్ అని ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ప్యాకేజ్, పూర్తి ఫ్యూడల్ విధానంలో ఉంది, నియంతృత్వ వైఖరితో ఉంది. దీన్ని మేము పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. మేము అడిగింది, మేము కోరింది ఇది కాదు. దారుణాది దారుణమైన విషయం ఏంటంటే, ఒక ఘోర విపత్తు సంభవించి, కరోనా లాంటి వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసి మొత్తం దేశాలు, ప్రపంచాలు, రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితి నిర్వీర్యం చేసిన సందర్భంలో రాష్ట్రాలకు కావాల్సింది ఏంటండి? రాష్ట్రాల చేతుల్లోకి నగదు రావాలి అని మేము కోరినాం. ఆ నగదు రాష్ట్రాల చేతుల్లోకి వస్తే అనేక రూపాల్లో ప్రజల్లోకి పంపిణీపోతుంది. అది మేము అడిగితే, మీరు రాష్ట్రాలను భిక్షగాళ్ళుగా భావించి, ఒక బిగ్గర్స్ లాగా భావించి ఏం చేసిందండి కేంద్రం? ఇదేనా రిఫార్మ్స్ అమలు చేసే పద్ధతి ఇండియాలో? ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలంటే, 2% ఎఫ్ఆర్బిఎం పెంచారు. అంటే ఈ రేపు తెలంగాణ రాష్ట్రానికి 20,000 crores వస్తాయి. దానిలో వాళ్ళు పెట్టిన కండిషన్స్ వింటే మీరే నవ్వుతారు. అది అప్పు రాష్ట్రం కట్టుకునేదే, వీళ్ళ మెహరబానీ ఒక రూపాయి నోట్ లేదు దాంట్లో. 20,000 crores పరిమితి పెంచినామంటే ఓన్లీ రుణ పరిమితి పెంచడం, అది మళ్ళీ రాష్ట్రమే కట్టుకోవాలి అప్పు. అందులో కేంద్రం చిల్లి గవ్వ కూడా ఇయ్యదు. దానిలో అంశాలు ఎంత ఇంత దరిద్రం కొట్ట అంశాలు ఏంటంటే, 5,000 crores ఇస్తారట. అది మాకు ఆల్రెడీ ఉంది తెలంగాణకు. ఇలా కొన్ని పత్రికలు రాసినాయి, కొన్ని పేపర్లు ఎడిటోరియల్ కూడా రాసినాయి, తెలంగాణకు ఒరిగేది ఏం లేదని. అంటే 3.5 మనకు ఆల్రెడీ ఉంది కదా, ఆ 5,000 crores ఎట్లా వచ్చేది? కొత్తది ఏం లేదు, ఆ 5,000 crores వస్తుంది. మిగిలిన 2,500 crores ఒక రిఫార్మ్ అంశ, ఎవ్రీ 2,500 crores కరెంట్ రిఫార్మ్ తెస్తే, ప్రజల నెత్తి మీద మెడ మీద కత్తి పెడితే 2,500 crores ఇతరట. ఇదేనా ఈ ప్యాకేజా? వాట్ ఈస్ దిస్? ఈ ప్యాకేజ్ అనరు, వెరీ సారీ. ఇది ఒక ఫెడరల్ వ్యవస్థలో అవలంబించాల్సిన విధానం కాదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల ఎడల ఇట్లా వ్యవహరించచ్చునా? ఇంత దుర్మార్గం అండి ఈ విపత్కర పరిస్థితులలో. సో అట్లా ఇంకా పెట్టినారు. మార్కెట్ కమిటీలలో వాళ్ళు చెప్పిన కేంద్రం పెట్టిన రిఫార్మ్ చేస్తే ఇంకో 2,500 crores ఇస్తారట. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇడ? మున్సిపాలిటీలలో ట్యాక్సులు పెంచి ప్రజల మీద భారం వేస్తే ఇంకో 2,500 crores ఇస్తారట రిఫార్మ్స్. మున్సిపాలిటీల ఆదాయం వేస్తే ఇది ప్యాకేజ్ అంటారా? ఏమంటారు దీన్ని? ఏమనాలా? ఇజ్ ఇట్ ఏ ప్యాకేజ్? ప్రోత్సహించే విధానమేనా ఇది? ఇంకో దానికి ఇంకేదో పెట్టిండ్రు, వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్. సరే, అందులో మనం నంబర్ 1, ఈజ్ ఆఫ్ డూయింగ్ మేము ఎప్పుడూ చేసినాము, వీఆర్ ఛాంపియన్స్. ఇందులో 4 of 3 సాటిఫై చేస్తే ఇంకో 5,000 crores ఇస్తారట. ఇదేం బేరం అండి? ఇదా దీని ప్యాకేజ్ అంటారా? ఇది పచ్చి మోసం, దగ, అంకెల గారడి, అంత గ్యాస్. కేంద్ర ప్రభుత్వం తన పరువును తానే తీసుకున్నది. ఇది రాబోయే రోజుల్లో తెలుస్తుంది కదా, ఆటోమేటిక్గా బయటపడితే ఆగుతుందా ప్యాకేజ్? నిజం ప్యాకేజ్ అయితే ఎట్లుంటుంది? బోకస్ ఉంటే ఎట్లుంటుంది అనేది తెలుస్తుంది, ప్రజలకు తెలుస్తుంది. మా బాధ్యత కాబట్టి మేము చెప్పాలి కాబట్టి చెప్తున్నాం.
as a state government, I really feel very painful, very painful. I really feel sorry. This should not have been the way. Complete wrong idi. Rashtrala meeda ee rakamaina pettanalu chelayinchadam ee samakya vyavasthake vighatam. Cooperative federalism ani pradhanamantri garu cheppindu, adi poorthiga dolla bogus anedi ela dintho rujuvu ayipindi. Ingekkada federalism undandi? Chaala darunanga behave chestunnaru. Ee samayamlo ee vipatkara time lo మీరు ఇది చేస్తే పైసలు ఇస్తాం, ఇదే పిల్లల కొట్లాడనా? ఇదేనా? ఇది ఏమాత్రం వాంఛనీయం కాదు, ఇది అన్యాయం. మెడ మీద కత్తి పెట్టి నువ్వు కరెంట్ రిఫార్మ్ చెయ్యి, ఇస్తే నీకు బిచ్చం ఇస్తా 2000 కోట్లు, ఇదేనండి? నువ్వు ఫలాంది చేయి, మున్సిపాల్ ట్యాక్సులు పెంచు, మున్సిపల్ ఆదాయం పెంచు, అయితే 2000 కోట్ల బిక్షం ఇస్తా, ఇదా? కెన్ దిస్ బి ట్రీటెడ్ యాజ్ ఎ ప్యాకేజ్? నేనేమంటున్నాను, మనం చేస్తాం చేయమనేది కాదు, విధానం కరెక్ట్ కాదు. తెలంగాణ డెఫినెట్గా ప్రోగ్రెసివ్ స్టేట్ కాబట్టి నేను మీకు చెప్తా ఉన్నా, వాళ్ళు పెట్టిన కండిషన్లో 3 కండిషన్లు ఎప్పుడో ఫుల్ఫిల్ చేసినాం మనం. నంబర్ 1 ఉన్నాం కంట్రీలో, 1 నేషన్ 1 రేషన్ కార్డు. దాంట్లో ఈఓడిబిలో మనం ప్రపంచమే మనం ప్రశంసిస్తూ ఉంది. టీఎస్ ఐపాస్ ఆల్రెడీ ఉన్నాం మనం, కొత్త నిబంధన ఏమి లేదు. మనం తీసుకోవచ్చు కరెంట్ రిఫార్మ్స్. ఎస్, మేము క్యాబినెట్లో కూడా చర్చ చేసినాం, మేము చెయ్యం. ఆ ముష్టి 2.5 వేల కోట్లు తీసుకోము అవసరం అనుకుంటే, అది నెక్స్ట్ మళ్ళీ. ఇక అది ఇంకా దారుణంగా ఉన్నాయి అవన్నీ. కంప్లీట్ ప్రైవేట్ ఇంకేముండదు. ఇక బియ్యం పథకం ఏదైతే ఉన్నదో, ఉచిత బియ్యం పథకం, 1.75 కోట్ల మందికి తెలంగాణలో ఉన్నటువంటి వాళ్లకు 5 కిలోల చొప్పున 25 కిలోల బియ్యం కేంద్ర ప్రభుత్వం అందించనున్నది. ఇప్పటికే కొంతమేరకు రాష్ట్ర ప్రభుత్వం లిఫ్ట్ చేసింది. 87,950 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. పప్పులు 20 లక్షల మందికి 14,244 మెట్రిక్ టన్నుల పప్పులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం అయింది. సిలిండర్స్, ఉచిత సిలిండర్స్ కూడా 4,71,000 సిలిండర్స్ పేద ప్రజలకు ఇవ్వడం జరిగింది. N95 మాస్కులు తెలంగాణ రాష్ట్రానికి 2,01,553 మాస్కులు తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి వరకు ఇచ్చాం. పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ కిట్స్ 1,05,500 కిట్స్ ఇవ్వడం జరిగింది. HCQ టాబ్లెట్స్, ఏవైతే ఈరోజు హైడ్రోక్సిక్లోరిక్విన్ టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో, అవి 23 లక్షల టాబ్లెట్స్ తెలంగాణ ప్రభుత్వానికి అందుబాటులో పెట్టాం. గవర్నమెంట్ ల్యాబ్స్ 9 అనుమతులు ఇచ్చాం. ప్రైవేట్ ల్యాబ్స్ తెలంగాణలో 12 ల్యాబ్స్కి అనుమతులు ఇచ్చాం. ఈ రకంగా కేంద్ర ప్రభుత్వము అనేక రకాలుగా ఈరోజు ఈ కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్తా ఉంది. మరి ఈరోజు ఈ విషయాలను కూడా పక్కన పెట్టి ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం ఏదైతే ఉన్నదో అది ముఖ్యమంత్రి స్థాయికి తగ్గ ఉపయోగించేటువంటి భాష కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఒక విషయం మనం చేస్తా ఉన్నాను, ఏదైతే రేషన్ కార్డ్స్ ఉన్నాయో ఈ రోజు వరకు రేషన్ కార్డ్స్ ప్రింట్ చేయలేదు వారు. ఎందుకు 2015లో అక్టోబర్ నెల నుంచి దేశవ్యాప్తంగా పేదలందరూ కూడా 3 రూపాయల కేజీ బియ్యం చొప్పున కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తా ఉంది ప్రతి పేదవాడికి. ఆ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిపాదన పెట్టింది రాష్ట్రాల ముందు, రేషన్ కార్డుల మీద రాష్ట్ర ప్రభుత్వ లోగోతో పాటు కేంద్ర ప్రభుత్వ లోగో కూడా పెట్టండి, ఎందుకంటే ప్రతి కేజీకి 28 రూపాయల సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. ప్రతి కేజీ బియ్యం వెనుక 28 రూపాయల సబ్సిడీ ఇస్తా ఉంది 2015 అక్టోబర్ నుంచి.
కాబట్టి ఆ రేషన్ కార్డుల మీద కేంద్ర ప్రభుత్వ లోగో కూడా ప్రింట్ చేయండి అని చెప్పి ఆదేశాలు ఇస్తే కేంద్ర ప్రభుత్వ లోగో ప్రింట్ చేయాల్సి వస్తుందని చెప్పి ఇప్పటి వరకు కూడా 6 సంవత్సరాలు అయిపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సంయుక్త రాష్ట్రంలో ఉంచిన ఉన్నటువంటి రేషన్ కార్డ్స్ నే ఇంకా పెట్టారు తప్ప కొత్త రేషన్ కార్డ్స్ ప్రింట్ చేయలేదు ఇది మన తెలంగాణ ప్రభుత్వం పనితీరు లాస్ట్ 6 ఇయర్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి రేషన్ కార్డులోనే ఈ రోజు మనము ఆరోగ్యశ్రీకి ఉపయోగిస్తున్నాం తాత్కాలికంగా టోకెన్స్ ఇస్తా ఉన్నాం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ లోగో ప్రింట్ చేయాల్సి వస్తుందని ఒక టీం ఇండియా కింద కేంద్ర ప్రభుత్వం మనది కాదా లోగో ప్రింట్ చేసినంత మాత్రాన తెలంగాణ ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటి అని అడుగుతా ఉన్నాం బియ్యం వెనక ప్రతి బియ్యం వెనక కేజీ బియ్యం వెనక 25 రూపాయలు ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది 2 రూపాయలు కల్పి మనం 1 రూపాయికి ఇస్తా ఉన్నాం 3 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 2 రూపాయలు కలిపి 1 రూపాయి లబ్ధిదారుల దగ్గర వసూలు చేస్తా ఉన్నాం ఇంత సంకుచితమైనటువంటి భావనతో ఉన్నటువంటి కేసీఆర్ గారు వారి రోజు మనకు చెప్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో మేము తప్ప ఎవరు ఉండకూడదు ఏ పార్టీ ఉండకూడదు పూర్తి సంకుచిత భావనతో పరిపాలన చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని ఫ్యూడలిజం మీరు ఫ్యూడలిజం నియంతృత్వం అంటున్నారు మేము కాదు నియంతృత్వం కేసీఆర్ గారు నియంతృత్వం వివరిస్తున్నారు